బొలసెట్ శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి సార్. శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. విమర్శించుకుంటే అవసరం నాకు లేదు, కానీ మా నాయకుడిని ఎప్పుడైనా దత్తపుత్రుడు అంటే నేను జైలు పుత్రుడు అంటాడు, దాంట్లో అనుమానం లేదు. మీరు పరిపాలన విధంగా మాట్లాడుతున్నారు, పరిపాలన విధంగా రాష్ట్రానికి మీరు మేలు చేస్తున్నారు చెప్పండి, దాంట్లో అపకారం ఏం జరుగుతుందో మనం మాట్లాడుతాం. డిస్కషన్ ఏంటి, ప్రజలకు అర్థమయ్యేలా మనం మాట్లాడుకుంటాం, మీరు మేము కొట్టుకుంటాం కాదు. ఇప్పుడు మీ పేరు ఏదో సుందర రామ శర్మ గారు అంటే మరి సుబ్బరాయ శర్మ గారు అన్నారని మీరు అన్నారు, మీరు ఎంత బాధపడిపోతున్నారు. ఒక పార్టీ అధినేత పట్టుకొని మీరు పేరు మార్చేసి దత్తపుత్రుడిని సంబోధించడంలో మాకు బాధ ఉందా? ఇలాంటి డిస్కషన్ లో క్రాస్ టాక్ అయినప్పుడు మీకు తప్పు ఉండొచ్చు, నేను మాట్లాడుతూ ఉచ్చరిలో కూడా తప్పు ఉండొచ్చు మాట్లాడటం, కానీ ఎవరిని ఇంటెన్షన్ కావాలని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మన శత్రులు ఉంటారు. మనకి ఒక మీరు ఎల్ఎన్సీ పెట్టారు, ఆ ఎల్ఎన్సీ గారు ఆయన చెప్పింది మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ పరిపాలన విధంగా మాట్లాడితే ఓకే. కానీ మీరు దత్తపుత్రుడు అంటే మీరు కేసీఆర్ దత్తపుత్రుడు, మీ జైలు పుత్రుడు, మీకు చాలా బిరుదులు కోసం మీరు రౌడీస్ అని అన్నారు, దానికి పూర్తిగా కౌంటర్ అవుతారు. మేము చేసే మంచి పనులకి మేము మీకు రౌడీస్ అని అనిపించుకుంటే ప్రజలకు అర్థం అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు తీర్పు ఇస్తారు కదా, ఇంకో 16 నెలలు తీర్పు వచ్చింది. మీరే అయితే వెల్ అండ్ గుడ్, మంచిదే, మేము కాదనట్లేదు. ఇప్పుడు ప్రజా తీర్పును గౌరవించాలండి, 5 సంవత్సరాలు సీఎంఓ ముఖ్యమంత్రి ఆయన ఉండాలి. మేము ఎప్పుడు ఏ రోజు మధ్యాహ్న రాష్ట్రం గురించి నేను ఎప్పుడు కట్ చేసుకోవద్దు వచ్చాను, అది జరగకూడదు. రాజ్యాంగ బద్దతి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ముందు సంవత్సరాలు తప్పులు చేసి ఉంటాయి, మీరు అది రిపీట్ అవ్వకుండా మీరు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడి మీతో కలిసిపోరాడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడి మీతో కలిసిపోరాడు, నిరుద్యోగ ఉద్యోగులు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి దాంతో కలిసి ఉందాం మనం. కానీ ఏదైతే ఎగిరేస్తారు, మీరు ఋషికొండను గుండి చేసేస్తాం, లేకపోతే లాటరేట్ అమ్మేస్తాం, మేము ఇసుక అమ్మేస్తాం, లిక్కర్లను దోపిడీ చేస్తాం అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, తట్టుకోవాలి. మీరు కూడా దాని సమాధానం ఎలా చెప్పాలి? అది కాదు శ్రీనివాస్ గారు, ఇలాగే చెప్పాలి మానేసి ఈ జనసేన ఎలాగా మీరు అధికార పార్టీలో ఉండటం మాత్రమే ఇక్కడ ఈ ఈ టేబుల్లో ఎవరు ఎక్సీట్ కాదు, మీ డిబేట్ లో అందరూ ఒకటే, సుబ్బరాయ సార్ సుందర రామ శర్మ గారు కానీ నేను కానీ లేకపోతే అక్కడ ఉన్న చౌదరి గారు కానీ లేకపోతే సార్ కానీ మీరు కానీ మనం మాట్లాడేది కొన్ని లక్షల మంది జనం చూడాలి, వీళ్ళు సామరస్యంగా మాట్లాడతారనే విధంగా ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నట్టు లోటుపాటు ఎత్తి చూపాలి. అది ఎత్తి చూపించాడు కోపడిపోయి మా జగన్ మా పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ అసలు ఈయనకి శర్మ గారికి ఏం రైట్ ఉందని దత్తపుత్రుడు ఏం రైట్ ఉందని ఇప్పుడు వాళ్ళ భాష మాట్లాడాడు, ఆయన ఏదో ఆందోళన మాట్లాడాడు, లేదా వీళ్ళందరూ కలిసి నన్ను ఓడిందో చూస్తున్నారని మాట్లాడాడు. ఓకే, డిబేట్ లో ఉన్న శర్మ గారు కూడా మాట్లాడుతూ ఉంటే వాడి ఏం చెప్పండి, మేము మేము తోత ఊరుకోవాలా, మీ కాదు చూపించుకోవాలి, మీ సమ మీ మీ యొక్క ప్రశ్నలు బట్టి కానీ సమాధానం కంటే మార్చడం ఉంటుంది ఖచ్చితంగా, మనం ఈ ప్రవర్తన బట్టి మా ప్రవర్తన కాబట్టి మనం అలా బిహేవ్ చేయొద్దు. మేము అడిగింది మీరు చేసిన తప్పులు అడుగుతాం, లేదు అలా చేయలేదని చెప్పండి, మీరు చెప్పొచ్చుగా మేము అలా చేయలేదు, మేము నవరత్నాలు ఇస్తున్నాం, మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తాం, మేము రైతులుగా ఆదుకుంటాం, మేము రైతులు ఈ రోజు ఇబ్బంది పడతారని చెప్తున్నాం, కాదు శ్రీనివాస్ గారు అలా కాదు ఇలా చెప్పారు, అది మానేశారు, అది మానేశారు. మీరు దత్తపుత్రుడు ఏంటి ఆ లాంగ్వేజ్ ముందు మార్కుంటే డిబేట్ లకు హోంలాగా ఉంటది. నేను అందుకే మధ్యకాలంలో సార్ డిబేట్ లకు వెళ్ళలేదు, ఎక్కువ వాళ్ళు ఓడి తిడితే అవును సార్, మీరు ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతారు సార్, అది కొంతమందికి నచ్చదు, మీ పార్టీలో కొంతమందికి నచ్చట్లే మీరు ఆ రకంగా మాట్లాడడాన్ని, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తారు, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఐనో సార్, ఐనో ఐనో రైట్ సార్, కంప్లీట్ చేయండి, మీరు చేసే మంచి మంచి పనులు జనసేన పార్టీ వైసీపీతో కలిసి ప్రయాణించారు, అది పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా, నిరుద్యోగుల క్యాలెండర్, విశాఖ ఉక్క, అది ఏదైనా మీరు చేసే మంచి పనులను జనసేన పార్టీ విమర్శిస్తూ ఉంటారు, దానికి మీరు తగు విమర్శకు సమాధానం చెప్పాలి. అంతేగాని మా నాయకుడిని మీరు ఇంకెప్పుడైనా దత్తపుత్రుడు అంటే మీ నాయకుడికి జైలు పుత్రుడుగా నామకరణం మేము కూడా చేయవచ్చు. ఎవరికి నచ్చిన వాళ్ళు పేర్లు పెట్టుకోవచ్చు సార్, తప్పేం కాదు, ఆ వాక్ స్వతంత్రం మన రాజ్యాంగం మనకి ఇచ్చింది, తప్పేం లేదు సార్, అనండి సార్, అనొచ్చు, తప్పలేదు. అధినేతలే అన్నప్పుడు, అధినేతలే అన్నప్పుడు అధికార ప్రతినిధులు అనడానికి ఏమి ఇబ్బంది సార్? ఆ విసులుబాటుతోనే అలక్క సార్, అధినేతలే అన్నప్పుడు, అధినేతలే అన్నప్పుడు అధికార ప్రతినిధులు అనడంలో తప్పే ఉంది సార్? ఆ విసులుబాటు అధికార ప్రతినిధులకు ఉంటది, ఆ విసులుబాటుతోనే
దత్తపుత్రుడు అని చెప్పి కామెంట్ చేశారు సుందరం శర్మ గారు. మీరు కూడా అనొచ్చు జైలు పుత్రుడు అని, తప్పేం లేదు. అదేం కేసు, ఆ కేసు కూడా అవ్వదు సార్. అది అది లీగల్ గా కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కృష్ణరాజ్ గారు కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు సహకరించాలన్నది నేను మొదటి